हेलो फ्रेंड्स, वेलकम टू लतास किचन। ई रोज मनम पालकूर तो स्पाइसी एंड टेस्टी अयिना ग्रेवी करी नी एला प्रिपेर चेयालो चूद्दामंडी। इंटिकी गेस्टुलु वच्चिनप्पुडु पालकूर तो इला करी नी प्रिपेर चेसी सर्व चेसारंटे तिन्नंत सेपु मिम्मल्नी पोगुडुतूने उंटारु, अंत टेस्टीगा उंटुंदी। नेनु ई करीनी फस्ट टाइम प्रिपेर चेसिनप्पुडु पिल्ललु टेस्ट चेयगाने इच्चिन कामेंट, वाव् मटन चिकन कंटे बागुंदिमा अनि। మీరు కూడా ఇలా అనిపించుకోవాలంటే తప్పకుండా పాలకూరతో ఈ కర్రీని ప్రిపేర్ చేసి టేస్ట్ చేసి చూడండి। మరి ఆలస్యం చేయకుండా ప్రిపరేషన్ ప్రాసెస్ చూసేద్దాం। ముందుగా పాలకూరని ఒక బౌల్లోకి తీసుకొని వాటర్ పోసి దాంట్లో కొంచెం సాల్ట్ వేసి ఒక 10 నిమిషాలు నాననిచ్చి తర్వాత నార్మల్ వాటర్తో కడిగి ఇలా సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి। ఇలా క్లీన్ చేసి కట్ చేసిన పాలకూరలో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి సాల్ట్ పాలకూర అంతటికి చక్కగా పట్టేలా కలుపుకొని దీనిపైన మూతపెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి। ఇలా చేయడం వల్ల పాలకూరలో ఉండే ఎక్స్ట్రా వాటర్ బయటకు వస్తుందండి। ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 2 పెద్ద సైజ్ ఉల్లిపాయల్ని ఇలా కట్ చేసుకొని తీసుకోవాలి। అలాగే 7-8 వెల్లుల్లి రిబ్బల్ని ఇంకా 1 ఇంచ్ అల్లం ముక్కని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి। ఇంకా 7-8 పచ్చిమిర్చిని 2 ముక్కల్లా చేసి వేసుకొని మిక్సీ పట్టి కచ్చాపచ్చాగా పేస్ట్ని ప్రిపేర్ చేసి తీసుకోవాలి। ఇలా మిక్సీ పట్టిన పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇదే మిక్సీ జార్లోకి 2 మీడియం సైజ్ టమాటాలని ముక్కల్లా కట్ చేసుకొని వేసి ప్యూరీని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి। కట్ చేసిన పాలకూరలో సాల్ట్ కలిపి పెట్టి 10 నిమిషాల తర్వాత చూస్తే పాలకూరలో ఇలా నీళ్ళూరు ఉంటాయండి। ఇలా పాలకూరలో ఊరిన నీళ్ళని ఒక బౌల్లోకి తీసుకొని కావాలంటే కర్రీలో యూస్ చేసుకోవచ్చండి, లేదంటే సూపుల్లో కానీ చపాతీ పిండిని కలిపేటప్పుడు నీళ్ళకు బదులుగా వీటిని వేసి కానీ కలుపుకోవచ్చండి। నీళ్ళను వంపేసిన తర్వాత పాలకూరలోకి మనం మిక్సీ పట్టిన ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి ఇంకా పచ్చిమిర్చి పేస్టును వేసుకోవాలి। మిక్సీ పట్టిన ఆనియన్ పేస్టులోంచి 2 స్పూన్లు పాలకూరలో వేసి కలుపుకోవాలండి। మిగిలిన పేస్ట్ని కర్రీలోకి గ్రేవీని ప్రిపేర్ చేయడానికి యూస్ చేస్తామండి। ఆనియన్ పేస్ట్ అంతా పాలకూరలో బాగా కలిసేలా కలిపాక దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని వేసి కలుపుకోవాలి। పాలకూరలో శనగపిండిని వేసి కలిపాక చేత్తో ఇలా బాల్లా చేసి వస్తుందో లేదో చెక్ చేసుకొని అవసరం అనుకుంటే ఇంకాస్త శనగపిండిని యాడ్ చేసి కలుపుకోవాలండి। ఇలా కలిపిన ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు కర్రీని ప్రిపేర్ చేద్దాం। ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కాక దాల్చిన చెక్క, ఇలాచీలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మనం మిక్సీ పట్టి ప్రిపేర్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి కలుపుకోవాలి। స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయ పేస్టు పచ్చివాసన పోయి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి। ఇలా ఈ పేస్ట్ని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి। ఉల్లిపాయ పేస్ట్ బాగా వేగాక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, మనం ఉల్లిపాయల్లో పచ్చిమిర్చిని కూడా వేసి పేస్ట్ని ప్రిపేర్ చేశాము కాబట్టి మీ టేస్ట్కు తగినట్టుగా కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి। అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడిని వేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి 2 మినిట్స్ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి। దీంట్లో టమాటా పేస్ట్ని కూడా యాడ్ చేస్తాం కాబట్టి కారం కొంచెం ఎక్కువగానే పడుతుందండి। ఆయిల్లో కారం కొంచెం ఫ్రై అయ్యాక మిక్సీ పట్టిన టొమాటో పేస్ట్ని వేసి కలుపుకోవాలి। టొమాటో పేస్ట్ని వేశాక స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ 3-5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి। అలా చేస్తే టొమాటో పచ్చివాసన పోయి చక్కగా మంచి టేస్టీగా ఉంటుంది। 5 మినిట్స్ తర్వాత పాలకూరలో ఊరిన నీళ్ళని ఇంకా 1 స్పూన్ సాల్ట్ను వేసి కలుపుకోవాలి। కావాలంటే మీరు ఇక్కడ పాలకూరలో ఊరిన వాటర్ని కాకుండా నార్మల్ వాటర్నైనా వేసుకోవచ్చండి। గ్రేవీ ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా తగినన్ని వాటర్ని పోసి కలిపి దీనిపైన ఒక చిల్లుల గిన్నెను పెట్టి దాంట్లో మనం పాలకూర ఇంకా శనగపిండి వేసి కలిపిన మిశ్రమంతో చిన్న చిన్న బాల్స్ను చేసి పెట్టుకోవాలి। ఇలా చేయడం వల్ల గ్రేవీ ఉడికేలోపు పాలక్ కోఫ్తా బాల్స్ కూడా చక్కగా ఉడుకుతాయండి, ఒకేసారి 2 పనులు అవుతాయన్నమాట।
కావాలంటే మీరు ఈ కోఫ్తా బాల్స్ని విడిగానైనా ఆవిరి మీద ఉడికించి తీసుకోవచ్చండి. లేదంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేసైనా తీసుకోవచ్చు. ఈ కోఫ్తా బాల్స్ మీద మూతను పెట్టి 5 to 6 minutes లో ఫ్లేమ్లో కుక్ చేస్తే చక్కగా ఉడుకుతాయండి. ఈ కోఫ్తా బాల్స్ని పెట్టేటప్పుడు ప్లేట్కి కొంచెం ఆయిల్ని అప్లై చేస్తే తీసేటప్పుడు ఈజీగా వస్తాయండి. గ్రేవీని ఒకసారి ఇలా కలుపుకొని దీంట్లో తగినన్ని వాటర్ని పోసి దీనిపై మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 to 5 minutes బాగా ఉడకనివ్వాలి. గ్రేవీ ఇలా ఉడుకుతున్నప్పుడు దీంట్లో 1/2 teaspoon గరం మసాలా పొడి, కొత్తిమీర తరుగు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టిన పాలక్ బేసన్ బాల్స్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. బాల్స్ అన్నింటినీ వేశాక దీనిపై మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 2-3 minutes కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల గ్రేవీలో ఉండే ఉప్పు, కారం, మసాలాలన్నీ కోఫ్తా బాల్స్కి చక్కగా పట్టి టేస్టీగా ఉంటాయండి. ఈ స్టేజ్లో ఒకసారి టేస్ట్ని చెక్ చేసుకొని అవసరం అనుకుంటే ఇంకాస్త సాల్ట్ని యాడ్ చేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పైనుండి కొద్దిగా కొత్తిమీర తరుగు చల్లి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పాలక్ కోఫ్తా కర్రీ రెడీ అండి. ఈసారి పాలక్ కూరతో ఇలా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి, ఇంట్లో అందరికీ నచ్చుతుంది. ఈ కర్రీ మా పిల్లలకైతే చాలా బాగా నచ్చిందండి. ఈ పాలక్ కోఫ్తా కర్రీని రైస్, రోటీ, నాన్ దేంతో సర్వ్ చేసుకున్నా సూపర్ టేస్టీగా ఉంటుంది. చిక్కటి గ్రేవీతో స్పైసీ అండ్ టేస్టీగా ఉండే ఈ పాలక్ కోఫ్తా కర్రీని మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ని ప్రెస్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి. మరొక ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.